తెలంగాణ రాష్ట్రం రాకముందు కూడా మనం జీవించాం. తెలంగాణ రాష్ట్రం రాకముందు కూడా ఈ భూమి ఉన్నది. తెలంగాణ రాష్ట్రం రాకముందు కూడా ప్రపంచం ఉన్నది. ముఖ్యమంత్రులు చూసాము, ప్రభుత్వాలు చూసాము, మంత్రులు చూసాము, చూడలేదా? తెలంగాణ రాష్ట్రం రాకముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి రాకముందు మంత్రులు లేరా, ముఖ్యమంత్రులు లేరా, ప్రభుత్వాలు లేరా, ఓట్ వేయలేదా మనం? ఎన్నోసార్లు ఓట్లు వేసినాం, ఎన్నోసార్లు కాంగ్రెస్ వచ్చింది, ఎన్నోసార్లు బిజెపి వచ్చింది. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి రాకముందు పరిపాలన ఎలా ఉంటే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిపాలన ఎలా ఉందో ఒక్కసారి చూసుకుంటుంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి రాకముందు ఈ రాష్ట్రంలో పొత్తులు లేక ఆత్మహత్యలు, రైతుకు గిట్టుబాటు ధర రాక, కరెంటు ఉంటే నీళ్లుండవు, నీళ్లుంటే కరెంటు ఉండకపోవు, కరెంటు ఉండదు నీళ్లుండదు, పండిన పంట ఎండిపోతుండే, పండిన పంట గిట్టుబాటు ధర రాకపోతుండే, పంట వేస్తే పంట చేతి రాకపోతుండే, ఆత్మహత్యలు చేసిన పరిస్థితి ఉండే. కరెంటు చూసినాం అవ్వమాట, తెలంగాణ రాకముందు ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియదు, ఆ మోటర్ ఎప్పుడు నడుతుందో తెలియదు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం రావాలని కోరుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, కేసీఆర్ ముఖ్యమంత్రి అయింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయింది ఇప్పటికి సుమారు 6.5 సంవత్సరాలు అయింది. 6.5 సంవత్సరాలు ఒకసారి చూద్దాం. నేను కూడా రాజకీయాలు ఉన్నా, అంతకుముందు చూసిన ప్రపంచాన్ని చూసినా, ఇప్పుడు చూస్తున్నా. కరీంనగర్ చూసిన కదా ఏదైనా, ఈరోజు రోడ్లు ఎక్కడ చూస్తున్నాం? తెలంగాణ రాష్ట్రం మరి 70 సంవత్సరాలు పరిపాలించారు, ఒక రూపాయి తీసుకొచ్చే పరిస్థితి ఉందా? లేదు. లేరు. ఎమ్మెల్యేలు కనబడరు, మంత్రులు కనబడరు, ఎవరు వాళ్ళు దోస్తులు బోర్డు తప్పాలని ఎప్పుడు ప్రజల గురించి ఆలోచించకూడదు. మరి వెనుక ఉన్న కులాలకు సంబంధించిన వ్యక్తులు మనం, మరి నిరుపేదలం, మరి బిడ్డ తొలుసు బిడ్డ పెళ్లి జరిగింది, పెళ్లి జరిగిందని ఏం చేద్దావా? మంచి సంబంధం ఉండాలని చెప్తాను. తండ్రికి పట్టి పుట్టదు ఎక్కువ, తల్లికి పట్టి పుట్టదు బిడ్డ తొలుసు బిడ్డ పెళ్లి చేయాలని ఆరాటం ఉంటుంది, ఆరాటం ఉంటుంది. మంచి సంబంధం ఉందాం, కట్నం ఒప్పుకుంటాం, అప్పోసప్పో చేద్దాం, కట్నం ఒప్పుకుంటాం. ఒప్పుకున్నాక 1 లక్ష 2 లక్షలు కట్నం ఒప్పుకుంటాం. ఒప్పుకొని చక్కగా పోయి పత్రిక కొట్టించుకుంటాం. పత్రిక కొట్టించుకుని ఎండిపోతావు నా దగ్గర ఎక్కువ నా దగ్గరికి నాన్న మనవాళ్ళు బిడ్డ తిరిగి పెట్టుకున్నా, సంబంధం మంచి చూసుకున్నా, బిడ్డ మంచి చేస్తా, 50 రూపాయలు నాన్న అంటే ఇచ్చే పరిస్థితి చేసి తగ్గి దిగాడు. ఇంకోటి మీ అన్న దగ్గర పోదు అన్నా, నీ మేరే కూడా పెళ్లి పెట్టుకున్నా, నా తోసుడు బిడ్డ 50 రూపాయలు చదువు అన్న చదవడం చేస్తే 10 రూపాయలు ఎక్కువ చూసినాం, చూడలేదు అదో మనం. ఇది కాదు, ఇంతగా కళ్ళు దుబ్బతో కళ్ళు పెట్టుకుని మరి బిడ్డ పిల్లలు ఒప్పుకుంటే, కట్నం మాట్లాడుకుంటే, సామాన్లు పెట్టుకుంటే, దాంట్లో పెట్టుకుంటే పెళ్లి ఏమన్నా పైసలు ఉండలేదా, ఎవరైనా పైసలు ఉండలేదు అని ఇక్కడ ఉంటే ఇక్కడ ముందు కుదబెట్టింది, సావగా పైసలు తీసుకొచ్చి పెళ్లి చేసింది. ఆ అప్పుకు అప్పాయి, మిత్తికి మిత్త, ఎకరం అమ్మాయి ఉన్నా తర్వాత ఎక్కడ కథ వైపు బిడ్డ పిల్లి కథ వైపు అప్పుల పాలేదు. కానీ ఈరోజు ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి, ఈ భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. ఏ దేశంలో గాని ఏ రాష్ట్రంలో గాని నీ బిడ్డకి నీకు పరిశీలించే ముఖ్యమంత్రి ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ తప్ప ప్రపంచంలో ఎవరు లేరు. నీకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నీ బిడ్డ పెళ్లికి పైసలు ఇచ్చి మన వసూలు చేస్తలేడు. నీ బిడ్డ పెళ్లికే కాంగ్రెస్ ఇచ్చేసి ఉంచుకోతాన్ని నీ బిడ్డ పెళ్లి ఏమని చెప్పి 1 లక్ష రూపాయలు ఇచ్చిన ముఖ్యమంత్రి ప్రపంచంలో ఎవరు లేరు. విన్నారావా? విన్నావా? ఎక్కడ విన్నావా? మనం దున్నుకుంటే ట్యాక్స్ అయితే పన్ను కట్టడం తప్ప కానీ ఏ రోజు నీ బిడ్డ పెళ్లి చేయలేదు. నేను ఎన్నో చెట్లు నా చేతి ఇప్పటికీ ఒక 5000-6000 చెట్లు వంచిన, సుమారు 10000 చెట్లు వంచిన, వంచినప్పుడు చెట్లు తీసుకుంటుంటే ఒక తల్లి ఏడ్చుండే. అవి ఎందుకు అవ్వ ఏడ్చున్నావు అంటే బిడ్డ కేసీఆర్ సలహా ఉండాలి, తిరిగి తిరిగి అప్పులపాలైనా ఒక రూపాయి ఎవరు చేయలే, కన్ను తల్లిదండ్రులు కన్ను కూడా ఎవరు చేయలేవు, కేసీఆర్ ఇచ్చిండవా, ఆ కేసీఆర్ మొక్కాలని కడుపున మొక్కాలని 1 లక్ష రూపాయలు తీసుకొని కళ్ళ కదుకున్నది బాధపడేది. ఎవరికి తరాలి మరి ఏం చెప్తావా? 1 లక్ష రూపాయలు అన్న, 1 లక్ష రూపాయలు ఇచ్చుకొని
ఆ బిడ్డ మీదకి అప్పు చేసిన ఆ భూమి ఇప్పించుకుంటా అని అంటే ఆ భూమి ఆమె ఇప్పించే ముఖ్యమంత్రి గారు సంతోషంగా మర్చిపోతాను. నువ్వు గిరి వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకవైపు కళ్యాణ లక్ష్మి ఇచ్చి నీ బిడ్డను నీ బిడ్డకు పెళ్లి చేసిన నేనమ్మ మరి బిడ్డకు మరి పురుడు మొదటి కాదు బిడ్డ ముఖ్యమంత్రి నీ బిడ్డ డెలివరీలో ముఖ్యమంత్రి చేస్తుంది కేసీఆర్ చిత్రాల చిత్రాలు వినలేదావా మరి పిల్లాడు వెరిగే వారం కాకుండా పిల్లగా నిర్మించడం స్కూల్ కూడా రెడీ చేస్తుంది. ఈ రోజు బిడ్డ ఇల్లు కావచ్చు కానీ కేసీఆర్ తెలంగాణ బిడ్డ తెలంగాణ ఆస్తిగా భావించుకొని నీ బిడ్డ యొక్క బాగు చూసుకునే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.